నిశ్చయత ఈ నిశ్చయత లేకపోతే విశ్వాసం విశ్వాసం ఉన్నవానికి నిశ్చయిత ఉంటుంది గతంలో మీకు ఒకసారి చెప్పాను దైవజనుడు ఒక ఆయన ఓ ప్రాంతానికి బయలుదేరాడు సముద్రం మీద బయలుదేరి కొంత ప్రయాణం చేసిన తర్వాత అంత ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది ఆయన ఈ ప్రయాణం మొదలుపెట్టి మూడో రోజు కల్లా మూడో రోజు కల్లా ఆయన వెళ్లాల్సినటువంటి ప్రదేశంలో ఉండాలి దేవుడు చెప్పాడు వెళ్ళమని ఆయన ప్రార్థించాడు దేవుడు ప్రేరేపించాడు ఫలానా ప్రాంతానికి వెళ్ళమని ఆయన ఓడ ఎక్కాడు అదే పడవ ప్రయాణం సాగుతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సముద్రం మీద ఈ మంచు కప్పేసింది దారార్థంగా కాటల్లా ఈ ఓడ నడిపేటువంటి నావికుడు ఎవరైతే ఉంటాడో ఆయన ఈ ఓడని చిన్నగా తీసుకెళ్ళటం ఆయన గుర్తించాడు వెళ్ళి అడిగాడు మనం ఫలానా టైం కల్లా చేరతామా అని అడిగితే అతను అన్నాడు ఇంకా రెండు రోజులు అవతలకు పట్టుద్దండి ఫలానా టైంకి మీరు వెళ్ళాలన్నారు కదా ఆ టైం దాటి ఇంకా రెండు రోజులు అయినా మనం అక్కడికి చేరతామో లేదు గ్యారెంటీ లేదు ఎందుకంటే సముద్రం మీద పరిస్థితి బాగాలేదు దారి అర్థం కావటం లేదు మంచు గప్పేసి ఉంది మనం ఇటు వెళ్తున్నాం కూడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి మీరు అన్నట్లు వెళ్ళటం సాధ్యం కాదు అని చెప్పాడు ఆయన కూడా విశ్వాసే ఎవరు నాకు కూడా లేదు లేదు నేను ఆ టయానికల్ అక్కడికి వెళ్ళాలంటాడు ఈయన వెళ్ళాలంటే నా చేతిలో పని ఏంటిది ఎట్లా పడితే అట్లా వెళ్తే ఆడికి పోయి ఏమవుతామో తెలీదు దారి కనపడాలి మనం ప్రయాణం చేయాలి మొత్తం పొగ మంచు కమ్మేసింది దారి అర్థంగా అట్లా ఎట్లా వెళ్తాం కాబట్టి మీరు చెప్పిన ఆయనకి ఖచ్చితంగా రెండు రోజులు అవతలే అవుతుంది కానీ యువతలకి మాత్రం మనం చేయరం అన్నాడు అంటే రెండు రోజులు దాటి అవుతుంది కానీ రెండు రోజులకు ముందు మాత్రం ఏది నువ్వు చెప్పినా ఆయనకి వెళ్ళలేమంటే అట్టట్లా నేను వెళ్ళాలయ్యా దేవుడు వెళ్ళమన్నాడు అంటాడు నేను మళ్ళీ నా చేతుల్లో ఉంది సార్ అంటే నువ్వు ప్రార్థన చేస్తావా చేస్తాను నాతో కలిసి ప్రార్థన చేస్తావా చేస్తాను సరే రాకపోదాం దా గదిలోకి పోదాం దాన్ని ఇద్దరు కలిసి గదిలోకి వెళ్ళారు గదిలోకి వెళ్ళి మోకరించారు దైవజనుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ప్రభు మరి ఆ టయానికి నువ్వు అక్కడికి వెళ్ళమని నాకు చెప్పావు నేను కూడా వాళ్ళకు వస్తానని చెప్పాను చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు తీరా టయానికి నేను అక్కడికి వెళ్ళకపోతే ఇబ్బంది అయింది కదా కనుక ఒక్కసారి గుర్తు చేసుకో వెళ్ళమన్నా నువ్వే దారి చూపించు లేకపోతే నేను ఎలా వెళ్తానో వాళ్ళకు మాటిచ్చిన ప్రకారం ఆ టయానికి నేను వెళ్ళకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు కనుక నాకు త్రోవ చూపించమని ప్రార్థన చేశాడు ఒక ఐదు పది నిమిషాలు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత ఆయన చేయబోతున్నాడు ఇద్దరు ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం అనుకున్నారు కదా మళ్ళీ ఆయన ప్రభు స్తోత్రాన్ని మొదలు పెట్టాడు ఈయన ఆయన భుజం తట్టాడు నేను ప్రార్థన చేస్తున్న చెడగొడతాడని కళ్ళు తీరిశాడు ఏం చేస్తున్నావు అన్నాడు నేను కూడా ప్రియర్ చేయబోతున్నానండి అన్నాడు అవసరం లేదులే అన్నాడు అదేందండి అన్నాడు నా ప్రార్థన దేవుడు విన్నాడన్న నిశ్చయిత నాకుంది నాకుంది నాకు డౌట్ లేదు నన్ను వెళ్ళమంది ఆయన దారి చూపించేది కూడా ఆయన ఇప్పుడు ఖచ్చితంగా ఆయన దారి చూపించకపోతే ఆయన చెప్పిన ఆయనకి నేను అక్కడికి చేరలేను కాబట్టి ఖచ్చితంగా దారి చూపిస్తాడు నేను ప్రార్థించాను నా ప్రార్థన ఆయనకు వినబడ్డది అన్న విశ్వాసం ఆ నిశ్చయత నాకుంది డౌట్ లేదు పోయి చూడు అన్నడట ఫ్రైస్లో హలో లూయా వెళ్ళి లేచి వెళ్ళి చూస్తే నీటుగా దారి కనపడుతుంది మంచు లేదు సముద్రం మీద మంచు కనపడే అంతకు అంతకుముందు మొత్తం దట్టంగా కమ్మేసిన మంచు ఈ ప్రార్థన చేసి ముగించి ఆ నావికుడు వెళ్ళి చూసిన తర్వాత త్రోవ కనపడుతూ ఉందంట నీట్గా ఒక దైవజనుడి జీవితంలో యథార్థంగా జరిగిన ఒక సంఘటన ఒక బుక్లో చదివాను నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను నిశ్చయముగా పొందియున్నామని నమ్మిన ఎడలా అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు